ఇప్పుడు న్యాయానికి ధర్మానికి అర్థాలు లేని రోజుల్లో మనం ఎంత గొంతు చించి మాట్లాడినా కూడా ఎవరు వచ్చి మనకు పలికే వాళ్ళు లేరు, ఏం లేదు. అందుకే ఈరోజు ఈ మౌనంగా ఈ దీక్ష చేపట్టినాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరూ తనలాగానే జైల్లో ఉండాలని ఒక కోరికతోనే ఈరోజు మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అయింది, రిమాండ్ కోరినారు. పోలీసులు కూడా ఎట్లా అంటే మన పైన బుడద చల్లి మీకే మీరు కడుక్కోండి అని చెప్పే రకంలో ఉన్నారు. అసలు మీరందరూ ఇంటానే ఉన్నారు నిన్నటి నుంచి. ఆడ కేసులో ఆయన పేరే లేదు, ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఈరోజు కొత్త ఏం కాదులేండి, మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అంతే. నా పేరు యాడుండా, కేసులో లేదు, నేను ఆ కంపెనీలో దేనిలో లేను, అయినా నన్ను తీసుకుపోయినారు. అయినా ఒక్కటి అడుగుతా మిమ్మల్ని, మేమంతా స్థిరంగా నిలబడిపోయిన వాళ్ళం ఈడ. నాకేమి నిన్న మొన్న వచ్చిన 2-3 రూపాయలు 3 రూపాయలు కాదు, తాతకాలం నుంచి ఆస్తులు వచ్చినాయి, ఇక్కడ మా భూములు అంతా ఈడే ఉన్నాయి. మేము ఎక్కడికయ్యా పరిగెత్తిపోయేది? కొంచెమైనా న్యాయం లేదా? అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి అరెస్ట్ చేస్తారా? తెలుసుకోండి, కళ్ళు తెరుచుకోండి. మీరందరూ ప్రతిదీ వాళ్ళు చెప్పిండేదే చేయాలంటే కష్టం. ఇప్పటికైనా మారండి, మారుతారని అనుకుంటున్నాము. మీరు మారినా మారకపోయినా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. వచ్చే 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా మా నాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ.